విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో శవాలపై పేలాలేరుకుంటున్నారు వైద్యులు. శవ పంచనామా నిర్వహించేందుకు ఏకంగా 5,000 డిమాండ్ చేశాడు డాక్టర్. లేదంటే మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేస్తానంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. తమ వారు చనిపోయి ఆ కుటుంబం కన్నీటిలో ఉంటే ఏమాత్రం జాలి దయా లేకుండా రాక్షసంగా వ్యవహరించిన డాక్టర్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వైద్యుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో డాక్టర్ లంచావతారం అవినీతి తతంగం TV5 కెమెరాలో రికార్డైంది. ఈ దారుణాన్ని TV5 వెలుగులోకి తేవడంతో బాధ్యులపై చర్యలకు డిమాండ్ పెరుగుతోంది. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, ఇంత నీచంగా ప్రవర్తిస్తోన్న ఆసుపత్రి సిబ్బందిపై ఎలాంటి చర్యలకు దిగుతున్నారు? సంతోషి, ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్నాము. నిన్న మనం TV5 లో ప్రసారం చేశాము, ఒక డాక్టర్ లక్షలలో జీతాలు తీసుకుంటూ ఒక శవానికి పంచనామా చేయడానికి 5,000 రూపాయలు లంచం అడిగారు. ప్రత్యక్షంగా ఆయన తీసుకోవడం కూడా కెమెరాలంతా కూడా రికార్డైంది. నిన్నటి నుంచి ప్రసారం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అధికారులు మాత్రం అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతని పేరు శ్రీనివాస్ నాయక్. అయితే గత కొన్ని సంవత్సరాలు ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి కెమెరాల కంటబడింది, కానీ గతంలో కూడా అతనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. చాలా సార్లు కూడా లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నేతలు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి, ఎందుకు చేస్తున్నారనేది మనతో మాట్లాడడానికి సిపిఎం బాబురావు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, మీరు పొద్దు నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, అయినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు, ఎలా చూద్దాం దీన్ని? మనుషుల్ని ఎలాగో పిక్కు తింటున్నారు, చచ్చిపోయిన శవాన్ని కూడా వదిలిపెట్టకుండా రాబందులాగా పిక్కు తింటామంటే, ఆ డాక్టర్ 5,000 రూపాయల లంచం అడుగుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పట్టుబడి 24 గంటలైంది, అయినా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చలనం లేదు, ప్రభుత్వ శాఖకి అధికారులకి చలనం లేదు. ఏ ఎందుకు పోస్ట్ మార్టం చేయాలంటే 5,000 ఇవ్వాలా? 5,000 ఇవ్వకపోతే శవాన్ని ముక్కల్లాగా నరుకుతానని చెప్పి వీడియోలో ఆయన మాటలు, డాక్టర్ మాట్లాడిన మాటలు కనపడుతున్నాయి. 5 లక్షలు చంద్రం బీమా వస్తుంది, 5,000 ఇవ్వడానికి మీకేమైందని డాక్టర్ పబ్లిక్ గా నిస్సిగ్గుగా ధీమాగా అడుగుతున్నాడంటే, వాళ్ళ ధీమా ఏంటి? ఈ గవర్నమెంట్ లో ఏం అడిగినా లంచం తీసుకున్నా అడిగే వాళ్ళని ధైర్యమా? మరి వాళ్ళు అదే పరిస్థితి అలా కనపడుతుంది. ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారు నిన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారు, చూశారు, వెళ్లారు. ఆయన మరి లంచం తీసుకుంటున్న డాక్టర్ మీద ఎందుకు చర్య తీసుకోవాలా అంటే, డాక్టర్ని కాపాడుతున్నారా లేదా రాజీ చేసి పంపించేశారా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? తెలిసిన ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ వాళ్ళ ప్రశ్నలు. అందుకే లంచం తీసుకుని లంచాలు రోజు తీసుకున్నారు, పట్టుబడ్డారు. పట్టుబడిన డాక్టర్మే చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు జాగ్రత్తగా కనీసం ఇవాళ లంచాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆ డాక్టర్ మీద సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. అప్పటిదాకా ఆందోళన విరమించేది లేదు. రెండోది, ఈ ఆసుపత్రి కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులతో అభివృద్ధి కమిటీ ఉంది, చైర్మన్ వాళ్లే. ఆసుపత్రిలో మంచి జరిగినా వాళ్ళదే బాధ్యత, మరి చెడు జరిగితే వాళ్ళదే కదా. మరి ఆ కమిటీని కూడా రద్దు చేయండి. నైతిక బాధ్యత వహించాలి మీరు. ఊరిన పదవులు పంచుకోవటం కాదు, మీ ఆసుపత్రిలో జరుగుతుంటే ఒక్కొక్క పేషెంట్లు వచ్చి మందులు ఇవ్వట్లేదని గగ్గోలు పెడుతున్నారు, ఆపరేషన్లు 10 రోజులైనా చేయట్లేదని గగ్గోలు పెడుతున్నారు, బయటికి మందులు రాస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇంతవరకు? అందుకే డాక్టర్ని సస్పెండ్ చేసే వరకు చర్య తీసుకునేదాకా వదిలిపెట్టేది లేదు. మంత్రి గారికి పంటి నొప్పి వచ్చే సింగపూర్ వెళ్ళి వైద్యం చేసుకున్నాడు యలమల రామకృష్ణ గారు. మళ్ళీ పేదవాళ్ళందరూ ఏమైపోతారు? మీకేను ప్రజల డబ్బుతో మీరు సింగపూర్ వెళ్ళి ఆయన పంటి నొప్పి వస్తే లేడు, ఇక్కడ మనుషులు చచ్చిపోతే దిక్కు లేదు అంటే మంత్రి గారికి ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా చంద్రబాబు నాయుడు గారు?
మరి నువ్వు జీవో ఇచ్చి రిలీజ్ చేసిన 3 లక్షలు ఆయనకి చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ లంచం తీసుకుంటే డాక్టర్ని సస్పెండ్ చేయరు. ఎందుకని? ఇలా లంచాలు బయట పెడితే మీ లంచాలు బయట పెడతారు భయమా? అందుకే ఇవాళ దీని మీద చర్య తీసుకోవాల్సిందే. అప్పటిదాకా మేము సిపిఎం పార్టీ ఆందోళన విరమించేది లేదు. చెప్పండి, లంచం ఇవ్వమని, లంచం ఇవ్వకపోతే బాడీని ముక్కలు ముక్కలుగా కోసేస్తామని ఒక డాక్టరే చెప్పడం, ఇది ఏ విధంగా చూడమని? కనీసం ఈ విషయాన్ని చూస్తే మానవతా దృక్పథంతో చూసినా చచ్చిపోయిన శవాన్ని ఖచ్చితంగా కూడా పోస్ట్ మార్టం అవగానే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీకు 5 లక్షలు వస్తాయి కదా, నాకు 5000 అంటే వీళ్ళకి డాక్టర్లకి ఏదైతే పట్టుబడిన డాక్టర్కి శాలరీలు ఇవ్వట్లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పట్టుబడిన ఏదైతే డాక్టర్ ఉన్నాడో ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో ఏదైతే సిపిఎం పార్టీగా చేస్తున్న ఆందోళనకు మేము ప్రజాసంగ డివైఎఫ్ఐగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు సక్రమంగా ఏదైతే పేద మధ్యతరగతి వస్తున్న ప్రజలకు సక్రమంగా వైద్యం కూడా అందించిన సందర్భం కూడా ఈరోజు చాలా మంది వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సక్రమంగా మందులు కూడా ఇవ్వట్లేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మా యొక్క ఆందోళన ఖచ్చితంగా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట ప్రభుత్వానికి. అయితే సిపిఎం నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే లంచం తీసుకుంటూ TV5 కెమెరాకి చిక్కారో అతనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, అతనిపై చర్యలు తీసుకునే వరకు కూడా తమ ఆందోళన అనేది కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి సిపిఎం నేతలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సంతోష్.